అండి మనము బియ్యం పిండితోని పునుగులు చేసుకుందామండి. కావాల్సింది చూద్దామండి. మనము ఇవి ఒక గిలాసు బియ్యం అండి. ఇవి రేషన్ బియ్యమేనండి, దొడ్డు బియ్యం ఉన్నాయి. ఒక గిలాసు బియ్యం అండి. ఈ పునుగులు చాలా బాగా అవుతాయండి. మనం ఎప్పుడు అవి ఇవి చేసుకుంటాం కదా. ఇగో సగం మినప్పప్పు అండి. ఏ గిలాసుతోనైతే మనం బియ్యం పోసుకున్నామో ఆ గిలాసుతోనే సగం మినప్పప్పు. ఒక గిలాసు బియ్యం, ఒక సగం గిలాసు మినప్పప్పు. కొద్దిగా మెంతులు వేసుకుందామండి, ఎందుకంటే కలర్ మంచిగా వస్తాయి పునుగులు పైన, ఎర్ర వస్తుంది. ఇప్పుడు ఇవి కడుక్కుందామండి. కడిగి నానబెడతాండి. కడిగినండి, ఒక 4 సార్లు కడిగినండి. మంచిగా నానాలి ఇవి. నానినాక రాత్రి నానబెట్టుకొని పొద్దుగల పట్టుకోవచ్చు, లేదంటే పొద్దున నానబెట్టి రాత్రి కూడా పట్టి పెట్టవచ్చు అండి. మంచిగా పొంగుతుంది పిండి, పొద్దుగల చేసుకోవచ్చు. లేదంటే అప్పటిదప్పుడు పట్టి కూడా మనము పునుగులు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇది 4 సార్లు కడిగినండి. నీళ్ళు పోసుకుందాం. ఒక 4 గిలాసులు నీళ్ళు పోసినాము. ఇవి నానాలండి. నానాక మళ్ళీ పట్టేటప్పుడు చూపిస్తా అండి. ఇది పచ్చి కొబ్బరి అండి. ఒక పచ్చ అండి ఇది. ఒక పచ్చ పచ్చి కొబ్బరి, ఒక 5 ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, ఇక కొత్తిమీర అండి. చట్నీ కోసం అండి ఇది. ఇక ఒక 10 మిరపకాయలు తీసుకున్నాండి. ఇలా ఫ్రై చేసుకుందాం ఇవి. ఇవి జరా ఫ్రై చేసుకొని చట్నీ చేసుకుందాం. వేగినాయండి ఇవి మిరపకాయలు. ఇవి మిక్సీ వేసేస్తున్నాండి. ఇక కొత్తిమీర కూడా వేసేసినండి. జీలకర్ర, ఎల్లిపాయలు, కొబ్బరి. ఉప్పు వేస్తున్నాండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి. చట్నీ అయ్యిందండి. ఇక్కడ నూనె పెట్టండి తాలింపుకు. జీలకర్ర అవ్వాలండి. కొద్దిగా మినపోతుంది. కొద్దిగా కడమాకు వేసుకున్నామండి. తొక్క అయిపోయిందండి. కొబ్బరి పచ్చడి అయిపోయింది. కొబ్బరి తొక్క అయిపోయింది. ఇక పిండి అండి. పిండి చూద్దామండి. నిన్న మీకు చూపించిన కదండి, ఒక గిలాసు బియ్యము, ఒక సగము గిలాసు మినప్పప్పు అండి. రాత్రి పట్టి పెట్టినాం ఇది. మంచిగా అవుతాయండి మన మైదా పిండి పునుగుల కంటే చాలా బాగా అవుతాయి. సగం అయిన ఉండండి పిండి. ఇక మీకు రాత్రి పట్టింది చూపించలేదు,
సూయించలేదు, సగం ఉండే మొత్తం గిన్నె నిండా అయిందండి. ఇప్పుడు ఇంత ఉప్పు ఇంత సోడా వేసి కలుపుకుందామండి. సగం చెంచా సోడా వేస్తున్నాండి. ఇలా మనము సాదా వేసుకోవచ్చు అండి, లేదంటే ఇంత ఉల్లిపాయలు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఒకటి సగం ఉందండి, ఒక గిలాస బియ్యము సగం గిలాస మినప్పప్పు కదా, ఈ స్పూన్ పడుతుందండి ఉప్పు. ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాండి. ఇక్కడ నూనె పెట్టినండి, నూనె కాగుతున్నది, నూనె వేడవుతుంది. ఇది పిండి కలుపుకుందామండి, కలుపుకొని వేసేద్దాము. పిండి మంచిగా వంగిందండి. మంచిగా కలుపుకోవాలండి, ఇట్లా కలుపుకొని చేసేయాలి. కొద్దిగా వేసి చూద్దామండి, నూనె కాగిందేమో, కాగిందండి నూనె, వేసేద్దాం ఇప్పుడు. చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి. మన మైదా పిండివి, గోధుమ పిండివి చేసుకుంటాం కదా, అంతకంటే టేస్ట్ వస్తుందండి. మంచిగా కడాయి పెద్దగా ఉంటే ఒక మంచిగా 10-20 వేసుకోవచ్చు అండి, ఒక 2-3 వాయిలకి అయిపోతుంది. ఒక గిలాస బియ్యము, ఒక సగం గిలాస మినప్పప్పు నానబెట్టినామంటే ఇంట్లో ఒక 7-8 మంది తినొచ్చు అండి మనము. కొద్దిగా మనం మెంతులు కూడా వేసినాం కదండి, కలర్ మంచిగా వచ్చింది. ఇగో కలర్ కూడా మనం దోశ కలర్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుందండి. కొద్దిగా వేసిన మెంతులు, ఇక మనకి ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు అండి. కానీ ఎర్రగా తీస్తేనే ఇవి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి, లోపల మెత్తగా ఉంటాయి, మీద క్రిస్పీగా ఉంటాయండి. చాలా బాగా అయినాయండి. మనము మెంతులు వేయకుంటే ఇంత కలర్ రాదండి, లైట్గా వస్తుంది, వస్తుంది కానీ లైట్గా వస్తుంది. మనం మెంతులు వేసుకున్నట్లో కలర్ బాగా వచ్చింది.
ఈ కలర్ తీసుకోవాలండి, మంచి క్రిస్పీ ఉంటే. చాలా టేస్ట్ ఉంటాయండి. మన బియ్యం పిండి మినప్పప్పు ఉంటుంది కదా, మినప్పిండి బియ్యం పిండి కలిస్తే టేస్ట్ ఎక్కువ వస్తుందండి. ఇంకొక వాయి వేసుకుందామండి. ఇక మన ఇష్టం అండి, పునుగులు అంటే చిన్న పునుగులు వేసుకోవచ్చు, మన బోండాలా కూడా పెద్దగా వేసుకోవచ్చు. ఇట్లా నేను అయితే మీడియం సైజ్ వేస్తున్నా అండి, పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ వేస్తున్నా. నాలుగు వాయిలు అయితేయండి, కలుపుకుందామండి. ఫస్ట్ వాయి కొద్దిసేపు ఎక్కువసేపు పెడితే ఒకటి ట్రిప్ గాలి మన ఇంట్లో హోటల్ చట్నీ కంటే మన ఇంట్లో చట్నీ మంచిగా అనిపిస్తుంది అండి. అన్నీ వేసుకుంటాము. ఇదొకసారి విధించేద్దామండి. ఈ కలర్ తీసుకోవాలండి, మంచిగా క్రిస్పీ క్రిస్పీ వస్తాయి. ఒక రెండు వాయిలు అయినాయండి ఇవి. మంచిగా అయినాయి. ఇవి కొద్దిగా చిన్నగానే వేసినాయండి. ఇవైతే ఇంకా జర కొద్దిగా పెద్దగా వేసిన అయిపోయిందండి. బియ్యం పిండి మినప్పప్పుతోటి పునుగులు రెడీ అయిపోయినాయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. చేయండి మీరు కూడా. ఇవ్వండి, పిండి కూడా లోపల మంచి ఉడికిందండి, చాలా బాగున్నది. ఇంకా వేడివేడి ఉన్నాయండి, పిండి కూడా మంచి ఉడికిందండి. మినపప్పు మన మినపప్పు వడలు చేస్తే ఎట్లుంటుందో అట్లా అయిందండి. చేయండి మీరు కూడా, బియ్యం పిండి మినపప్పు వడలు చేయండి, చట్నీ చేయండి, తినండి. చాలా బాగున్నాయండి, చూడు కలర్ బాగుంది, క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి. చేయండి మినపప్పు బియ్యం పిండితో చేయండి పునుగులు, చాలా టేస్ట్ అవుతాయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి.
ఇప్పుడు నేను తిని చెప్తా అండి టేస్ట్ ఎట్లుందో. సండే కదండి, ఇక పిల్లలందరూ ఇంటనే ఉంటారు, ఇక టిఫిన్కి ఏదన్నా ఒకటి చేయాలి కదా తొందరగా 9 గంటల వరకు. ఇక ఇవాళ మా ఇంట్లో ఇదే టిఫిన్ అండి, పునుగులే. టేస్ట్ చేసి చెప్తా అండి. నేను చెట్టుతోటి తింటుండండి, టేస్ట్ ఎట్లుందో తిన్న తర్వాత చెప్తా. సూపర్ ఉందండి. ఇలా మనం వేసుకున్న ఉప్పు కరెక్ట్ ఉంది, చెప్పిన కూడా ఉప్పు కరెక్ట్ ఉంది, కారము అంతా సరిపోయిందండి. చాలా టేస్ట్ ఉందండి, చేయండి. ఇంకా కొద్దిగా తింటండి, చాలా మంచిగా అనిపిస్తుందండి. చట్నీ అయితే చాలా బాగుందండి, హోటల్ టేస్ట్ కంటే ఎక్కువ టేస్ట్ ఉన్నదండి. సూపర్ అండి, తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. చేయండి మీరు కూడా, పునుగులు చట్నీ చేయండి, తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ నొక్కండి, మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.